వండుకుంటానికి లేస్తా అదపాగితుడు ఉడకబెట్టి ఆ కేసీ గాయస్ రెండు వేలతో బియ్యం తెచ్చుకుంటా ఉప్పు తొక్కు తెచ్చుకుంటా కథ నడుపుకుంటున్నా. ఏ కొడుకు పెట్టాడు? ఉన్నారు. ఇంకేంది ఏం పెట్టారు కొడుక? ఇవ్వబడి పెట్టాడు. వస్తున్నాయి 2005. మరి ఆసర కాకపోతే ఏం తింటున్నావు? ఓనెల బియ్యం తెచ్చుకుంటాం, ఓనెల ఉప్పు తొక్కు తెచ్చుకుంటాం, కథ నడుపుకుంటున్నాం. టైం చేస్తురావా మరి నెల కాగానే? ఇంకెట్లా కేసీ గారు వస్తేనే బాగు. మరి మా పింఛను పోద్దోయో, మరి ఆయన వస్తేనే మళ్ళీ పింఛను ఇస్తాడు. అన్నీ అన్నీ వస్తున్నాయి, చేస్తూనే ఉండు. మరి ఎట్లా ఆయన అదృష్టం పెట్టిందో కానీ మంచిగానే ఉంది. ఇంకా 3000 ఇస్తాను అంటుండట కదా. మంచిగానే ఉంది నాయన. ఇక రాక ఏం చేస్తాడు మరి? తిన్నాక నీ తప్పితే బాగుంటుందా? ఏముందయ్యా, నేను కేసీఆర్ 2000 ఇస్తా, అవి తెచ్చుకుంటా తింటున్నాం. ఇట పోయి అక్కడికి దూపాక అక్కడ వస్తున్నాయి ఆయనే. మంచిగా చేస్తుండ్రు, నీళ్ళు మంచిగా అన్ని బాగానే చేస్తుండ్రు ముసలి వాళ్ళకు. ముసలి జీవితం అయితే నడుస్తుంది. అప్పుడు తెలంగాణ రాకముందుకు 200 వచ్చారు కదా? అవును. ఇప్పుడు 2016 ఇస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా మంచిగా ఉంది నాకు. మంచిగా ఏం చెప్ప, మంచిగా రా నాయన అని అంటాం. ఓట్లు మంచిగా రారి అని అంటాం. వస్తాడు, ఎట్టా వస్తాడు? ఏం లేదు, ఏం లేదు. మేము మేము కోరుకున్న కాడికి వేస్తాం. మా కేసీఆర్ ఇప్పుడు 1000 కూడా వేస్తామన్నా సంతోషమేనా? సంతోషం. కొడుక ఏం పేరు? అక్కలే. ఏం చేస్తుంటావు? ఏ ఉదయ కలాలి మామూలు. ఏం పని చేస్తుంటావు అంటున్నా? కలాలి. కలాలి అంటే గీత పని. ఎంత ఉంటుంది వయసు నీకు? నాకు 70 ఉంది. 70 ఉంటుందా? ఎంత పింఛన్ వస్తుందా? మరి వస్తుంది. వస్తుందా? ఇంత 2016లో ఏమైనా పొలం ఉన్నదే? ఏం లేదు. ఏం లేదా? ఎట్లా ఉందంటావు తెలంగాణ వచ్చిన తర్వాత? 200 పింఛన్ ఉండి అప్పుడు మా ఊళ్ళో 15 మందికో 20 మందికో తెలంగాణ రాకముందు రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయినాక ఇంకా ఆ నుంచి 1000 పెంచుండి, 1000 కానించి 2000 పెంచుండి. పింఛన్ అనేది ఆసరా అవుతుందంట అందరికి? కాదా మరి. కానీ ఇప్పుడు ఒకటి కానీ ఇకలాళ్ళకి పెంచుతుండు కానీ మీకు కూడా పెంచుతాడు. 1000 రూపాయలు మాకు పెంచి ఇంకా మంచిది మొత్తం అక్కడనే కుత్తాం. మేము ఎక్కడ మున్పైన అక్కడనే వేసినాము, ఇప్పుడు అయినా అక్కడ. ఎట్లా ఉండే తెలంగాణ రాకముందు 70-60 ఏళ్ళ పరిపాలన కాంగ్రెస్ ఏమి చేయలే. కేసీఆర్ వచ్చినాక అన్ని పనులు బాగానే. ఇప్పుడు ఓడిచ్చేది అయ్యి అప్పుడు ఈ రైతు బంధు అని ఈ రైతు బీమా ఇవన్నీ అనేసి అన్ని మంచిగానే నడుస్తున్నాయి. బియ్యం అయినా మంచిగా వస్తున్నాయి, కరెంటు బాగానే ఉంటుంది, అంతా మంచిగానే నడుస్తున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయిందంటవా? బాగానే బదాల పంట చెత్త లేకుండా బాగానే ఇదివరకు మంచిగా లేకుండా ఇదంతా ఏమన్నా సమయం వల్ల గవన్నీ ఆగినాయాడ గవ గట్ట పోసాడు మళ్ళీ రోడ్డు మీద కదా. అంతకుముందు ఏం లేకుండే కరెంటు విషయంలో మన రేవంత్ రెడ్డి 3 గంటలకు 3 ఎకరాలు వాడుతుంది, అదే బావులకడ కరెంటు. ఇప్పుడు ఉచిత కరెంట్ అవసరం లేదు, ఒక 8 గంటలు కరెంట్ ఇస్తుంది అలా అని అంటున్నాడు. ఏం చెప్తారు దీనిపైన? అది వచ్చేదాన్ని పోగొట్టేది కానీ అది తప్పది. వాళ్ళంతా ఒకసారి పెట్టారు కదా కేసీఆర్ మీద 24 కరెంటు అవద్దాం ఆడుతురు లంగలు ఇంగలు అని ఇంక్వైర్ కూడా చేశారు కదా. ఇంక్వైరీ కూడా చేశారు. ఇంక్వైరీలో ఏం జరిగిందంట మరి? రేపు వాళ్ళు చెప్పారు రైతులు ఊకుంటారా చెప్పారు మాకు ఎప్పుడు 24 గంటలు వస్తూనే ఉందని చెప్పారు. ఎందుకు రేవంత్ రెడ్డి అట్లా ప్రభుత్వం పైన విమర్శిస్తూ? ఇవి ఆయన ఎక్కాలి గద్దె ఎక్కాలని ఆయన ఉంటుంది. అంతేనా? ఎవరు అయినా గద్దె ఎక్కాలి ఇది ఎక్కాలి అని వాళ్ళు. ఇక చేసింది అయితే ఇక వ్యవస్థానికి అయితే ఆయన మనకు మంచి చేసాం. వచ్చిన కాంచి 9 సంవత్సరాల నుంచి అయినా మంచిగానే ఏది లేకుండా మంచిగా ఇది చెప్పని దొంగతనం అయ్యా మంచిగా ఉంది.
మరి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి మరి సార్ నేను ఓడిని పోని అక్కడనే వస్తాం అక్కడ అంటే ఎక్కడ టిఆర్ఎస్ కేస్తాం టిఆర్ఎస్ కేస్తాం అలా కేసీఆర్ గెలిపిస్తారా అక్కడనే వస్తాం కాంగ్రెస్ బీజేపీ పార్టీ సార్ మేము వస్తాయి అంటారు ఏవో మరి చెప్పలేము మనం ఏం చేస్తాం దాని కానీ మేమైతే చేసేది అక్కడనే మొత్తానికి మళ్ళీ కేసీఆర్ వస్తారు అంటారు మేమైతే చేస్తాం అక్కడనే అంతేనా